హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. కథ పేరు యక్షుడి నవ్వులు. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని, పశువులు పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచినది మొదలు రాత్రి పొద్దు పోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకొని పొలానికి పోతుండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్ట గొడుగు, దాని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురచ కాళ్ళు, కురచ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళున్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో మానవులకు ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనపడితే పారిపోతారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకొని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరక్క దొరక్క దొరికావు, నాకు ఒక మంచి నిధిక్షేపం కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి పట్టిన పొట్టు విడవకుండా. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు. ఒక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తుండగా ఒక కలప దొంగ దొరికింది. అది అన్ని పక్కలా చిక్కి ఉంది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అతడు దాన్ని భుజాన ఎత్తుకొని ఊళ్ళోకి మోసుకుని వచ్చి వడ్రంగి శరవయ్యకు అమ్మి 200 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి యక్షుడితో 4 రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు, నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళగా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు, ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో చూడు అన్నాడు కోపంగా. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూర బంధువు వచ్చాడు. అతడు సోమగిరితో కొంచెం సేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువు సోమగిరి సంగతి తెలుసు, అందుచేత అతను వద్దులే, పోవలసిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పోట్ల గొడ్డొకటి అతన్ని కుమ్మి పడదోసి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి 4 రోజుల పాటు ఉంచుకోవాల్సి వచ్చింది. సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకొస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు 2వ సారి వికవికా నవ్వాడు. సోమగిరి విననట్టు ఊరుకున్నాడు. ఇంకొక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బంతా నేలలో ఒక చోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతి పెట్టిన చోటుకు వెళ్ళి ఎవరూ చూడలేదని నిర్ధారించుకొని కొంత డబ్బు తవ్వి తీసుకొని మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతి పెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకు పైకి లాగి 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు, ఇప్పటికి 3 సార్లు నవ్వావు, నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పీసుకు చంపేస్తాను, చెప్పు నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకు ఒక చెక్క దొంగ దొరికింది, దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావడం చేత
అందులో లక్షలకు విలువయ్యే బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకొని లక్షాధికారి అయ్యి హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చేస్తే నాకు నవ్వు వచ్చింది అన్నాడు యక్షుడు. సోమగిరికి ఈ మాట వినేసరికి మతి పోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతడు యక్షుణ్ణి అడిగాడు. నీ తెలివి తక్కువనే నవ్వాను. రాకరాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపినట్టయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి విచారంగా. ఎందుకంటే నువ్వు పాతి పెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేసరిప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ అని నేను ఎక్కడా ఇంతవరకు చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి ఉన్న పలాన తాను డబ్బు పాతి పెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగి నాణ్యం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. కథలారా, మరొక కథ విందాం. కథ పేరు రంగయ్య రహదారి. రంగరాజపురం చిన్న పల్లెటూరు. పొరుగున ఉన్న కళింగపట్నానికి నిత్యము ఏదో ఒక పని మీద వెళ్ళవలసిన అవసరం ఆ ఊరిలోని ప్రతి కుటుంబానికి ఉన్నది. రంగరాజపురానికి కళింగపట్నానికి మధ్య దూరం 2 క్రోసుల వరకు ఉంటుంది. పూర్తిగా గతుకులు గుంతలమయమైన దారి అది. అందరికీ పట్టణంలో అవసరాలైతే ఉంటవి, కానీ ఎవ్వరు కూడా దారి గురించి పట్టించుకోరు. వీళ్ళకు పట్టణానికి చేరవేయడానికి ఉన్న రవాణా సౌకర్యం ఆ ఊరిలో ఉన్న 4 బాడుకు గుర్రపు బండ్లు. అందులో 3 బండ్లు కాస్త కొత్తగా తలతల్లాడుతుంటాయి. లోపల కూర్చోవడానికి బూరుగు దూది మెత్తలుంటాయి. గుర్రాలు కూడా రంగురంగు ఈకల తురాలతో, కళ్ళకు నల్లని గంతలతోనూ పంచ కళ్యాణిలా నిగనిగలాడుతుంటాయి. 3 వ్యక్తులు బతుకు తెరువు మార్గం కోసం వాటిని పట్టణంలో కొని తెచ్చి నడుపుకుంటున్నారు. ఇక 4వ బండి రంగయ్యది. రంగయ్యకు ఆ బండి అతని తాత దగ్గర నుండి సంక్రమించింది. ఈ కొత్త బళ్ళు రాక పూర్వం రంగయ్య గుర్రబండి మరి 2 ఎడ్ల బండ్లు బాడుగు తిరుగుతుండేవి. కొత్త గుర్రబగ్గీలు వచ్చాక ఎడ్ల బళ్ళకు రంగయ్య బండికి గిరాకీలు పడిపోయాయి. ఎడ్ల బళ్ళ వాళ్ళైతే ఏకంగా ఎడ్లను అమ్మివేసి మరో వృత్తి చూసుకున్నారు. బండి తోలటం తప్ప మరొక పని చేత కానీ రంగయ్య మాత్రం ఆ పాత బండినే పెట్టుకొని కాలం గడుపుతున్నాడు. అదీగాక ఈ మధ్య రంగయ్య గుర్రానికి వీపున ఒక రాచకురుపు లేచింది. రంగయ్య తనకు తెలిసిన గచ్చాకు పుచ్చాకు వైద్యం చేసి చూశాడు. గుణం కనిపించలేదు. పశువుల వైద్యుడికి చూపించాలంటే రంగయ్య వద్ద డబ్బు లేదు. మిగిలిన బళ్ళు సవారీ మీద వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రంగయ్య బండి ఎక్కుతుంటారు. అలాంటప్పుడు రంగయ్య కుటుంబానికి తిండి, గుర్రానికి 4 గడ్డి పరకలు దొరికేవి. రంగయ్య గుర్రం రోగిష్టిదైన, బండి పాతదైనా ఆ గతుకుల దారిలో ఇంతవరకు పట్టు తప్పి పడ్డది లేదు. బండిని ఒడుపుగా నడపడం రంగయ్య దిట్ట. కొత్త బళ్ళు మాత్రం వారానికోసారి ఆ దారిలో బోల్తా కొట్టడం, ప్రయాణికులు కొద్దో గొప్ప దెబ్బలు తగిలించుకోవడం పరిపాటైపోయింది. ఆ రోజు కూడా రంగయ్య తన బండిని తీసుకుని వచ్చి సవారీ కోసం వేచి చూడసాగాడు. ఇంతలో ఒక ధనిక వ్యక్తి హడావుడిగా రంగయ్య బండి దగ్గరకు వచ్చి పట్నం వెళ్ళాలి, సవారీ వస్తావా అని ప్రశ్నించాడు. మిగిలిన బళ్ళ వల్ల అతను చుట్టుముట్టి తన బండి ఎక్కాలంటూ పోటీ పడి అడగసాగారు. ఆ వ్యక్తి వాళ్లతో వద్దని చేత్తో సైగ చేస్తూ రంగయ్య బండి ఎక్కి కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక రంగయ్య బండి ఎక్కిన ఆ వ్యక్తితో, అయ్యా తమరు ఊరికి కొత్తలా ఉన్నారు, ఏదైనా కొత్త బండిలో వెళ్ళవలసింది, నా బండిలో సౌకర్యంగా ఉన్నదో లేదో అన్నాడు నసుగుతూ. అందుకు ఆయన, ఏం కొత్త బళ్ళయ్యా బాబు, సొగసుగా ఉందని నిన్న ఇలాంటి బండిలోనే వచ్చాను. గతుకుల్లో కుదుపులకు ఒళ్ళు హూనమైంది. నిన్న మా బంధువు ఒకరిని చూడవచ్చాను అని కాస్త ఆగి, ఇంత అక్కడి నుండి నువ్వు బండి నడపడం చూస్తున్నాను, ఇంత కూడా కుదుపు అన్నది కనపడడం లేదు. నీ బండిలో గడ్డిపరిచిన గోత బొంతే చాలా సౌఖ్యంగా ఉన్నది. నీ గుర్రం కూడా వీపు మీద అంత పెద్ద కురుపున్న చక్కగా స్వారీ చేస్తున్నది అని ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. రంగయ్య ఆయనతో భారంగా ఇలా అన్నాడు, అయ్యా ఈ దారి మా తాతల కాలం నుండి ఇలాగే ఉన్నది. నాకు తోలడం బాగా అలవాటైపోయింది. కొత్త బళ్ళ వాళ్ళకు ఆ సులువు తెలియదు. ఆ కారణం కింద పడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు లోను చేస్తున్నారు. ఎంతో కాలం నుండి ఈ దారిని బాగు చేసే నాదుడే లేడు. ఊరు అంతంత మాత్రంగానే ఉన్నది. ముందు దారి బాగుపడితే తక్కినవన్నీ సమకూరి ఊరు ఎదుగుతుందని నా అభిప్రాయం. మీరు గొప్ప మనసున్న వారిలా కనిపిస్తున్నారు.
దయచేసి దారి బాగుపడడానికి ఏమైనా చేసి పుణ్యం కట్టుకోండి. రంగయ్య మాటలుగా ఆ వ్యక్తి చలించిపోతూ, నీ పేరేంటో తెలియదు కానీ నీదెంత మంచి మనసు, నీ పరిస్థితి ఇంత హీనంగా ఉన్నా కూడా పట్టించుకోక ఊరి బాగుకోసం బాధపడుతున్నావు. ప్రతి ఒక్కరూ తమ గురించి కాక ఎదుటివారి బాగు గురించి ఆలోచిస్తే దేశం బాగుపడుతుంది. నా చేతనైన సాయం చేస్తాను అన్నాడు. ఇంతలో పట్నం వచ్చింది. ఆయన బండి దిగి రంగయ్య చేతిలో 100 రూపాయలు ఉంచి, ముందు నీ గుర్రానికి వైద్యం చేయించు, త్వరలోనే మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. రంగయ్య నోరు వెళ్ళబెట్టేశాడు. ఆ వ్యక్తి బండి దిగి అటు వెళ్ళిపోతూనే ఇద్దరు వ్యక్తులు హడావుడిగా రంగయ్య బండి దగ్గరకు వచ్చి, రంగయ్య కాస్త బండి ఎక్కించుకుని ఊర్లో దించుదో అన్నారు. వాళ్ళు ఇంతకుముందు రంగయ్య బండి ఎక్కడానికి చేదరించుకున్న తన ఊరు వాళ్ళే. రంగయ్య వారితో, తమ బోంట్లకు నా బండి తగదు, మరో బండి చూసుకోండి అన్నాడు నిష్ఠూరంగా. అందుకు వాళ్ళు, అంతటి గొప్ప మనిషే నీ బండి ఎక్కగాలేనిది మేమెంతా అని రంగయ్యతో బండి ఆపించి ఎక్కి కూర్చున్నారు. ఏమిటి మీరంటున్నది అని అడిగాడు రంగయ్య. అందుకు వాళ్ళు, అతడు రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగి, అంత గొప్ప వ్యక్తి సాదాసీదాల వాడిలా నీ బండి ఎక్కి రావటం నీ అదృష్టమే, నీ పరిస్థితి చెప్పుకొని సాయం అడగవలసింది అన్నారు. అలాగా అడిగానండి, సహాయం చేస్తామనని మాటిచ్చారు అన్నాడు రంగయ్య సంతోషంగా. ఇంకేం, నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అని వాళ్ళు ఊరు రావడంతో రంగయ్యకు బాడుగ డబ్బులు మామూలు కంటే ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి రంగయ్య దశ కూడా మారింది. ముందు గుర్రానికి వైద్యం చేయించాడు. వైద్యుడు ఇచ్చిన 3 మోతాదుల మందుతో గుర్రపు కురుపు మచ్చ కూడా లేకుండా మాయమైపోయింది. గుర్రానికి సమృద్ధిగా దానా కొన్నాడు. క్రమంగా రంగయ్య బండికి కూడా గిరాకీలు బాగా రాసాగినాయి. బండికి కూడా మరమ్మతులు చేయించి కొత్త హంగులు కొన్ని జత చేశాడు. ఒకరోజు సవారీ మీద పట్నం వెళ్తున్న రంగయ్యకు దారంతా మనుషులతో హంగాహంగా కనిపించింది. బల్ల కొద్ది మట్టి, గులకరాళ్ళు, కుప్పలు పోస్తూ కొందరు కొలతలు తీసుకుంటూ కొందరు హడావుడిగా కనిపించారు. రంగయ్య బండిని ఒక పక్కగా ఆపి చూడసాగాడు. ఇంతలో ఆ రోజు రంగయ్య బండి ఎక్కి వచ్చిన వ్యక్తి అల్లంత దూరంలో ఉండి ఎవరికో సూచనలు ఇస్తూ కనిపించాడు. రంగయ్య చప్పున ఆ వ్యక్తిని సమీపించి, దండాలు బాబుగారు అంటూ నమస్కరించాడు. అతడు తల ఊపి రంగయ్యను చూసి, ఆ రోజు నీ పేరు అడగటం మరిచిపోయానయ్యా, తర్వాత విచారించి తెలుసుకున్నానులే, అది అలా ఉంచు, ఇప్పుడు ఎలా ఉన్నావు రంగయ్య అంటూ పలకరించాడు. అందుకు రంగయ్య, మీ దయ వలన బాగున్నాను, మీరు నా మాట మరవకుండా దారి మరమ్మతులు చేయిస్తున్నట్లున్నారు, చాలా సంతోషం బాబు అన్నాడు ఆనందంతో. అందుకు ఆ వ్యక్తి, నువ్వు చేసిన దాని ముందు ఇది అంతా, నీవెంత దీన పరిస్థితిలో ఉన్నా పట్టించుకోక మీ ఊరి దారి గురించి మదనపడ్డావు, అందరూ నీలాగా ఎదుటివాడి బాగు గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని కాసేపు ఆగి మళ్ళీ, నేను రాజుగారి వద్ద రహదారుల శాఖలో పనిచేస్తున్న ఒక ముక్క ఉద్యోగిని, నీవు ఈ దారి గురించి ఊరి వారి ఇక్కట్ల గురించి చెప్పడంతో అర్జీ ఒకటి తయారు చేయించి రాజుగారికి సమర్పించాను. వెంటనే రాజుగారు దాని మరమ్మతులకు అనుమతి ఇచ్చారు. కొన్నాళ్ళకు మీ ఊరికి రహదారి వస్తుంది. ఆ దారికి పేరు కూడా నేనే నిర్ణయించాను. అదేంటో తెలుసా, రంగయ్య రహదారి అన్నాడు నవ్వుతూ. రంగయ్యకు ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు తప్ప నోట మాట రాలేదు. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సా.